నమస్కారం భారత్ 180 న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన నడిపల్లి చిరంజీవి రాజుపై వైసీపీ నాయకులు రెండు సార్లు హత్యాయత్నం చేశారని దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి బెక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడారు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్నిపైన దౌర్జన్యం చేయడం కోసం దాడి చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతోంది గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు కనుమూరు సాయిరాజు వారి సోదరులు కనుమూరు వెంకటపతిరాజు చంపడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఆ రోజు బెక్కవోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం దాన్ని క్రైమ్ నెంబర్ 97/2015 గా నమోదు చేసి అది విచారణ జరుగుతోంది మరలా ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి నెలలో 13వ తారీఖున గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా అదే వ్యక్తులు వీరిపైన దౌర్జన్యం చేయడానికి మరలా హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న పార్టీ నాయకులు కానీ ఇరు వర్గాల పార్టీ నాయకులు కానీ అది జరగనివ్వకుండా ముందుకు జరగనివ్వకుండా నిరోధించడం జరిగింది మరలా గత రెండు రోజులుగా చిరంజీవి రాజు గారిపైన దాడి చేయాలని ప్రయత్నం చేయడం అన్ని వర్గాల ప్రజానీకంతో ఆ విషయాన్ని బహిర్గతపరచడంతో ఇవాళ ప్రాణరక్షణ చిరంజీవి రాజు గారికి కానీ చిరంజీవి రాజు గారి కుటుంబ సభ్యులపైన కానీ దాడి జరిగే ప్రమాదం ఉంది భౌతికంగా దాడి చేసి వారిని అంతమొందించాలని జరుగుతున్న ప్రయత్నాన్ని గుర్తించి ఇవాళ చిరంజీవి రాజు గారికి చిరంజీవి రాజు గారి కుటుంబ సభ్యులకి ప్రాణరక్షణ కల్పించాలని బెక్కవోలు పోలీస్ స్టేషన్లో చిరంజీవి రాజు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని జిల్లా ఎస్పీ గారి దృష్టికి కానీ డిఎస్పీ గారి దృష్టికి కానీ ఇతర పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి కానీ తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి హతమార్చాలి భౌతికంగా దాడి చేయాలి లేదా అక్రమ కేసుల్లో ఇరికించాలని ఈ విధమైన ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేయటం చాలా దుర్మార్గం దీన్ని దురదృష్టవశాత్తు పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించకపోవడంతో వారి దౌర్జన్యానికి దుర్మార్గాలకి అంతు లేకుండా పోయింది మేము పోలీసులపైన పూర్తి నమ్మకంతో ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు తగు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ గారు హామీ ఇవ్వడం జరిగింది లేని పక్షంలో న్యాయస్థానం ఆశ్రయించైనా చిరంజీవి రాజు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి రక్షణ కల్పించి వారికి ఎటువంటి ఆపద కలగకుండా చేయడంలో తెలుగుదేశం పార్టీ అంతా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంతా మేకస్తులై వారికి వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేసుకుంటాం